చేయి గుండాజా రేపని చేయి నీ సంగతి చూస్తాం బిడ్డ, నీ కబ్జాలన్నీ రేపని చెంబడతాం, కిందికి తీస్తాను నీ గుండాజాని, యూజ్లెస్ ఫెలో. మటన్లు చేయగానే, కిడ్నాప్లు చేయగానే, కబ్జాలు చేయని పోటు కాడనుకుంటాడు. సిగ్గుండాలే బీజేపీ ఎడతాను వచ్చండి ఫాల్తి గారు, బీజేపీ ఎడతాన్న చుట్టూ తిరిగిడు, మా ఇంటి చుట్టూ తిరిగిండి ఫాల్తి గారు. ఫాల్తి గారు అని చెప్పి మేము చేర్చుకోవాలి. వచ్చిండు కేసీఆర్ పొట్టు పొడి తిట్టిండు, కేటీఆర్ పొట్టు పొడి తిట్టిండు, కవి దగ్గర పొట్టు పొడి తిట్టిండు. వాళ్ళు తిట్టు పడతారు, మళ్ళీ పోయి అలుగుంటారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మళ్ళీ రేపు ముఖ్యమంత్రి పిలిచి మళ్ళీ అలుగుకుంటాడు, ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ పాలసీ అది. కానీ పద్యాలు తిరగబడతారు, ఉచ్చ రాజకీయాలు చేస్తుండీడ, కబ్జాలు చేస్తుండు, పేదోళ్ళని ఇబ్బంది పెడుతుండనే మేము పాటలు చేసుకోలేదు. తమ్మికొండ బయటకి చాలా వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోను. ఇది రాగానే మళ్ళీ టీఆర్ఎస్ వచ్చి ముఖ్యమంత్రి పంపే చెప్తుండ్రు. ముఖ్యమంత్రి వచ్చి బతిలాడిన కాలు ముఖ్యని చెప్పుకుంటాడు బయట. మన ముఖ్యమంత్రి గంటే సిగ్గుడు నాకు అర్థమైంది. ముఖ్యమంత్రి కాలు ముఖ్యున్నాయి, నన్ను బతిలాడుతున్నాడు ముఖ్యమంత్రి. అందుకే మళ్ళీ వచ్చాము బయట చెప్పుకుంటాడు. నీ గుండాయితను కిందికి వెళ్తా బిడ్డ, నీ నీ దాదాగిరి చేస్తా. నువ్వు ఫైసల్తో రాజకీయాలు చేస్తాను కావచ్చు, మేము జెండా పట్టుకొని రాజకీయాలు చేస్తాం. తిరుగు రేపటి తిరుగు. అంబేద్కర్ కాలుతో ఉందంటారా, బాబా గాంధీ మహాత్మ కాలుతో ఉందంటారా, ఫోటో ఎడమైనాయి. జనగణమన కనీసం పాడరు, జెండా కింద పడేస్తారు, జాతీయ గీతం ఆలపించరు. ఇది అమీరు సమాజానికి చెప్పేది, టీఆర్ఎస్ పార్టీ చెప్పేది. ముఖ్యమంత్రిని తీడితే కూడా ముఖ్యమంత్రి కాలుముక్తులు బయట చెప్పుకుంటారు అంటారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇంత స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తే మాకు అవసరం లేదు, అందుకే బయటకు పంపిస్తాం మేము. ఇలాంటి ఫాల్తీ కాలు వస్తే మా పార్టీ ఇంకా భ్రష్టు పడుతుందని చెప్పి దూరంలో కొట్టాం మేము. ఇక్కడ క్రాంక ముఖ్యుడు అందరు కాలు ముఖ్యుడు చేసుకోండి, బీజేపీ చేసుకోండి, ప్లీజ్ చేసుకోండి, ప్లీజ్ చేసుకోండి అని చెప్పి. ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించాలి, కమిషనర్ గారు స్పందించాలి. వెంటనే దాదాపు 4 మంది కార్యకర్తల మీద హత్యాప్రయత్నం చేసేయండి, 8 మంది మీద. మహిళలను కించపరిచేయండి, జాతీయ గీతాన్ని ఆలపించలే, గాంధీ మహాత్ముని బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచేయండి. వీటన్నిటి మీద వెంటనే హత్యాయత్న కేసు బుక్ చేయాలి, అన్ని రకాల సెక్షన్స్ బుక్ చేసి మీరు మైనంపల్లి హనుమంతరావు అనే వేస్ట్ గారిని అరెస్ట్ చేస్తే తప్ప చట్టం మీద ప్రజలకు గౌరవం ఉండదు, పోలీసుల మీద ప్రజలకు నమ్మకం ఉండదు అనే విషయాన్ని పోలీసు అధికారులు గుర్తుంచుకోవాలి. మీరు వెంటనే కేసు బుక్ చేయకుంటే ఎట్లా బుక్ చేయారో నేను గుర్తుంచుతాను.